बीआरएस లో జనగామ టికెట్ వివాదం ముగిసినట్టేనా? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జనగామ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ తో భేటీ అయ్యారు. రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ముత్తిరెడ్డికి సూచించారు కేటీఆర్. కష్టపడిన వాళ్లకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తామని చెప్పారు. ముత్తిరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మరికొందరు స్థానిక నేతలతోనూ కేటీఆర్ చర్చించారు. వాళ్లను సైతం బుజ్జగించినట్లు చెబుతున్నారు. రెడ్డిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఈ ఇద్దరి మధ్యలో కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, ఇద్దరి మధ్య వివాదం అయితే జనగామ టికెట్ కి సంబంధించి రాజుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరికి మధ్య కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దీనికి అంగీకరించారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రేఖ, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్ లో జనగామకు సంబంధించిన మొదటి నుంచి కూడా సిట్టింగ్ స్థానం ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అతన్ని కాదని చెప్పేసి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అతను కొంత అసంతృప్తిని ఎల్లగాకుతూ ఉన్నాడు. అయితే మొన్న కొంతకాలంగా కూడా ఖచ్చితంగా టికెట్ అదే కేటాయించిన తర్వాత కూడా ఆ టికెట్ పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే పార్టీ పరంగా చూసుకున్నట్టయితే అతనికి మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. దానిలో భాగంగా ముత్తిరెడ్డి యాదగిరిని కూడా ఒకసారి ప్రగతి భవన్ కి పిలిపించి మరీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. భవిష్యత్తుకు సంబంధించి ఖచ్చితంగా నేను నీకు అండగా ఉంటానని చెప్పేసి కూడా చాలాసార్లు 2-3 సార్లు అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ కూడా ధైర్యం చెప్పడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత అసంతృప్తి మాత్రం వెలుగుతున్నాడు. కానీ అయితే ఖచ్చితంగా అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం ఇప్పటికే అక్కడ సిట్టింగ్ స్థానం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అతని అంచెలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉండాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామలో గెలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అతను కేటాయించారని చెప్పేసి కేటీఆర్ స్వయంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇద్దరిని కూడా మినిస్టర్ క్వార్టర్స్ పిలిపించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్య సయోధ్యను కూడా కుదిర్చడం జరిగింది. అయితే దగ్గరుండి మరి ఖచ్చితంగా ఒకరిపై ఒకరు చేపట్టుకొని ఖచ్చితంగా మీ సహకారం నాకు ఉండాలని చెప్పేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ ఖచ్చితంగా నా సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డితో అన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఫోటో చూస్తుంటే అదేవిధంగా ఇజోస్ లో కూడా కేటీఆర్ చాలా దగ్గరుండి మరి ఇద్దరిని కలుపుతూ అక్కడ జనగాం నుంచి మనం గెలిచేది బీఆర్ఎస్, అటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఈసారి ఎన్నికల్లో గెలవాలి. సో దానిలో భాగంగానే మనము కొందరిని టికెట్ అంటే ఎవరైతే సిట్టింగ్ ఉంటారో కొంత మార్పులు చేయడం జరిగింది. దానిలో భాగంగా జనగాం టికెట్ ని కూడా కొంత మార్పులు చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా వాస్తవంగా చెప్పాలంటే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంబంధించి మాత్రం కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆడ భూ కబ్జాలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతోటి అంటే అక్కడ ఉన్నటువంటి కొంత నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం ఇలాంటి ఆరోపణలు. దానిలో భాగంగా వాళ్ళ కూతురు తులజ భవన్ రెడ్డి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, స్థానికంగా భూములను ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి చాలా మీడియా ముందుకు వచ్చి రావడం. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే జనగాం టికెట్ ని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాదని చెప్పేసి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే వీరిద్దరి మధ్యలో కూడా సయోధ్య కుదిర్చారు కేటీఆర్. అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఘన్పూర్ కి సంబంధించిన ఇష్యూలో కూడా అటు రాజయ్య అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరి మధ్యలో కూడా వివాదం తలెత్తినప్పుడు కూడా ఈ టికెట్లకు సంబంధించి వారు ఇరువురిని కూడా సయోధ్య కుదిర్చి కాంప్రమైజ్ అయినట్లుగానే ఒక ఫోటో అయితే పోర్ట్రేట్ చేశారు. సో వారిద్దరి మధ్య కూడా ఎటువంటి వివాదం లేదు, అంతా కాంప్రమైజ్ అనుకున్న నేపథ్యంలో మళ్ళీ రాజయ్య కూడా బయటకు వచ్చి నేను కాంప్రమైజ్ కాలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు అదే పద్ధతి మళ్ళీ ముత్తిరెడ్డి యాదగిరి ఈ విధంగానే చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగానే 100% గా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? వాస్తవంగా అయితే రేఖ మనము పార్టీ పరంగా చూసుకుంటున్నప్పుడు పార్టీ అధిష్టానము ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ సయోధ్య కూర్చే సయోధ్య సమక్షంలో మాత్రం కొంత ఒకరికొకరు సహకరిస్తాము, ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి చెప్తుంటారు. కానీ చూస్తే మాత్రం లోపల మాత్రం కొందరు అప్పుడప్పుడు చూస్తుంటాం కొందరిని ఓడించడం కోసం కొందరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అదేవిధంగా అతని అనుచరులను మాత్రము పిలిపించి మరి మాట్లాడడం జరిగింది. మీ సహకారం ఖచ్చితంగా రాజేశ్వర్ రెడ్డికి ఉండాలని చెప్పేసి కూడా అనడంతో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే మాత్రం వాస్తవంగా కొన్ని అన్ని అనుకూలంగా జరగవు. అదే కొంత మాత్రము ఇంటర్నల్ గా కొంచెం ఓడించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో చూడాలి అంటే అటు స్టేషన్ గన్పూర్ లో మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా సిట్టింగ్ స్థానం తాటికొండ రాజయ్య ని కాదని చెప్పేసి కూడా కడియం స్టీయర్కి ఇవ్వడం జరిగింది. అయితే కడియం స్టీయర్కి టికెట్ కేటాయించిన తర్వాత కూడా తాటికొండ రాజయ్య ఖచ్చితంగా చివరి వరకు కూడా నేను టికెట్ కోసం పోరాడతాను, ఖచ్చితంగా నాకే వస్తుంది అంటే ప్రకటించిన తర్వాత కూడా అతను ఇలా మాట్లాడడం జరిగింది. తర్వాత పార్టీ అతన్ని ప్రగతి భవన్ కి పిలిపించి కేసీఆర్ సమక్షంలో భవిష్యత్తుకు సంబంధించి అతని భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఒక నీకు మంచి కేబినెట్ హోదా గల ఒక రాష్ట్ర సంబంధించిన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా నేను పెడతానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో ఆయన కొంత తగ్గడం జరిగింది. దానిలో భాగంగా అతనే రాజయ్య అదేవిధంగా అతని అనుచరులు అందరూ కూడా కడియం శ్రీహరి ని గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా చెప్పడంతో అక్కడ కూడా రాజయ్య మాత్రం సరిహద్దు ఓకే అని చెప్పేసి ఒప్పందం చేసుకున్న తర్వాత అతను గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పేసి కూడా పార్టీకి హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా చూస్తే మినిస్టర్ కోటర్లో జరిగిన మినిస్టర్ కోటర్స్ లో జరిగిన సయోధ్య సమావేశం కూడా ఖచ్చితంగా నేను ముద్దిరెడ్డి యాదగిరి రెడ్డికి అతను అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడంతో ఖచ్చితంగా కృషి చేస్తామంటున్నారు. కానీ లోపల మాత్రం మనం చూస్తున్నట్టయితే వారికి ఇప్పటికే పదవులు కట్టబెట్టారు కాబట్టి సో అలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అంటే వాళ్ళకి పదవులు కట్టబెట్టకుండా ఖచ్చితంగా మీకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మేము ఉన్నాము అని అంటే మాత్రము అది ఖచ్చితంగా కొంత ఇంటర్నల్ గా వాళ్ళు చేయాల్సింది చేసి కొంత పార్టీ గెలుపోవడానికి సంబంధించి ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అలాంటిది రాకుండా ఉండేందుకే మొదటనే ఇటు చూస్తే అటు మత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ కేబినెట్ హోదా గల పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాటికొండ రాజా కూడా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ పదవుల్లో వాళ్ళు తృప్తిగా ఉన్నట్టయితే మాత్రం ఎటువంటిది ఉండదు. కానీ ఆ పదవుల్లో తీసుకున్న తర్వాత కూడా కొంత అసంతృప్తి మాత్రం వెలగెక్కితే మాత్రం అంచర్లు మాత్రం ఖచ్చితంగా అటు స్టేషన్ గన్పూర్ ఇటు జనగాం రెండు టికెట్లు కూడా పార్టీ కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పదవులకు సంబంధించి పార్టీ కేటాయించిన పదవులు ఏవైతున్నాయో వాళ్ళు తృప్తికరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు. కానీ అసంతృప్తిగా ఒకవైపు మేము ఖచ్చితంగా టికెట్ కాదని చెప్పేసి పక్క వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని చెప్పేసి ఇటు మన ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి కొంత లోపల అసంతృప్తి ఉంటే మాత్రమే ఖచ్చితంగా అక్కడ గెలుపోవడానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ పదవి ఏదైతే ఉందో పదవి తీసుకున్న తర్వాత అలాంటి అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నారు కాబట్టి అలాంటిది ఉండదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా గెలిపించుకోవాలి, అటు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇటు కడియం శ్రీహరిని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళిద్దరిని బుజ్జగించి అదేవిధంగా వాళ్ళకి పదవులు కూడా కట్టబెట్టారు కాబట్టి అలాంటిది జరగదని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నారు. ఇక Right. Thank you, Saidulu. Thanks for the details.